అదే కదా కదా కోట్లు తెచ్చారు అది ఇచ్చారు రేపు ఈయనకి ఎంత ఇస్తారు ఒకవేళ పని ఫర్ ఎగ్జాంపుల్ మన జగన్కి ఇచ్చారు రెవెన్యూ లోటో పదివేల కోట్లు అట్లానో పది పదిహేను వేల కోట్లు ఇస్తారు కానీ లక్ష కోట్లు ఎవడని ఇస్తాడా ఐదు వేల కోట్ల ఏడాది లక్ష కోట్ల రూపాయలు ముందు రాష్ట్రాలకి ఇచ్చుకోకుండా ఇస్తారా ఇవ్వకుండా ఈ లక్ష కోట్లు కనుక అక్కడ తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ లో ఇస్తే వాళ్ళు అడగకుండా గుద్దుతారు ఓట్లు అంతే కదా ఈయన కోసం ఎందుకు చేయాలి అసలు ఈ పొత్తు పదిలేవైనా అసలు దీని మీద ఇంకా డివైడ్ కట్టాలేమో ఈయన పొత్తు పదిలేవైనా అసలు చాలా పది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా మళ్ళీ లాస్ట్ టైం జరిగినట్టే బ్రేకప్ అంటారు అది ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఇదేంటంటే సహజీవనం సంసారం కాదు ఎందుకంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ మీద చాలా క్లియర్గా ఉంది భారతీయ జనతా పార్టీ అమిత్ షా కూడా చెప్పారు కానీ దానికి సంబంధించి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈయన సొంతంగా హామీ ఇచ్చారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేయని అలా అవి అలాగే ఉంటాయి మిగిలిన చాలా ఇచ్చారు అనుకోండి రిజర్వేషన్ ఇది మాత్రం ఇవ్వడం అక్కడ కేంద్రం పక్కన రద్దు చేస్తామని చెప్తుంటే ఈయన మాత్రం నేను ఉంచుతాను అని చెప్పడం అదే చెప్పేది ఇవన్నీ కూడా జరిగే పని కాదు ఇప్పుడు రేపొద్దు సుప్రీంకోర్టులో రాజ్యాంగ ఏదో ముస్లిం రిజర్వేషన్ ఇత్తది దాని మీద కౌంటర్ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపి ఈయనకి అనుగుణంగా ఏంచే సీనుంద అదే వాళ్ళకే ఒక ఫార్ములా అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అని నాపగలి గీడ లేకపోతే సిఐ అని నాపగలి గీడ వాళ్ళు చేయాలనుకునే చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ ఎగ్జామ్స్ నేదు కదా రిజర్వేషన్ ఫ్యాంటుల్ తడుపుకుంటాను మిగిలిన ఆర్డర్ అర్థం ఎక్కడ మాత్రం ఉంచుతాం అలాగే చేస్తాను అలా ఆయన చూసి వాళ్ళు ప్యాంటు దడుపుకుంటున్నారు ఫీల్ అవుతారు